विजय पूर्ति दुब्बाक प्रजल की अंकितम ना चवरी श्वास वरकू दुब्बाक निजकवर्गा सेव चेयड़ाने ना शेष जीवता ना जीवित कल मत दुब्बाक निजकवर्गा सेव चेयड़ाने ना शरीरा अंकितमें ना गेल आगस्ट 17వ तारीख नीचे ఈ రోజు వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో న్యాయవాద వృత్తిని వదిలి ఏప్రిల్ 27 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అని ఈ గడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తినామో అదే గడ్డ మీద ఆ గొంతెత్తినటువంటి గొంతులు చేస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ సిద్ధిపేట గడ్డ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రగతి భవన్ దాకా పోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మనిషిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టొచ్చు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టొచ్చు, కుటుంబాన్ని వ్యక్తిగత ప్రతిష్టను ఏ రకంగా భంగం చేయొచ్చు, చట్టాలని చట్టాలు ఇచ్చినటువంటి లిమిట్స్ ని ఎట్లా క్రాస్ చేయొచ్చు అని అనేక రకాలుగా అనేక మంది అవహేళన చేసినా గానీ దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి ఈ చారిత్రాత్మక తీర్పు పాలకులకి కనువిప్పు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, నా అడుగులో అడుగు వేస్తూ నా ఈ గెలుపుకి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకొంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని వరకు నా ఈ గెలుపులో నాతో పాటు కలిసి ప్రచారం చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి అనేక మంది బూత్ కమిటీ మిత్రుల మీద లాఠీలు, పోలీస్ కేసులు, అక్రమ అరెస్టులు, కొంతమంది మిత్రులు ఒక సోదరి సుధారెడ్డితో సహా ఇంకో 4 మంది మిత్రులు ఈరోజు సంగారెడ్డి జైల్లో ఉండడం అనేది బాధాకరం. అనేక అక్రమ కేసులు, అనేక నిర్బంధాలను తట్టుకొని కేవలం ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పాలనకి చరమగీతం పాడాలని చెప్పి ఏ గడ్డ మీదనైతే నేను చదువుకున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ గడ్డ నుంచి వచ్చినటువంటి రీసౌండ్ ఇది. ఈ సౌండ్ వినాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అరాచకం, నియంతృత్వం ఒక వ్యవస్థని నాశనం చేసి కేవలం వ్యవస్థల ద్వారా పెత్తనం చేసి వ్యక్తులను హింసించాలని చూస్తే ఇక సప్పుడుకి ఇట్లే వస్తుంది సారు అనేది సారుకి చెప్పినరు మా దుబ్బాక ప్రజలు. ఏ ప్రజలైతే నీకు చదువు చెప్పిందని గర్వంగా చెప్తావో, ఏ టీచర్లకైతే నువ్వు దుబ్బాకకు వచ్చి ప్రణమిల్లుతావో ఆ టీచర్లు ఇచ్చిన తీర్పు అనేది ఇలా ముఖ్యమంత్రి గారు గమనించాలి. నా ప్రచారంలో పనిచేసినటువంటి మా పార్టీ పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు సోదరి అక్క డికే అరుణ గారు, వారితో పాటు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు, సోయం బాబురావు గారు, ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ గారు, ఒక్కరేంటి నా ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, విజయ రామారావు గారు, మోతుకుపల్లి నరసింహులు గారు, మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు.